హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ అదే ఎస్ఎస్సి బోర్డు ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేసి అన్ని జిల్లాల డిఇఓలకు పంపించడం జరిగింది దీని ప్రకారం ఈ యాక్షన్ ప్లాన్లో ఏముందంటే వంద రోజుల వ్యవధిలో విద్యార్థులు ప్రతి సబ్జెక్టు నుంచి ప్రతి లెసన్ నుంచి ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమి చదవాలి అనేది చూసుకున్నట్లయితే దీని నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి రేపు ఫైనల్ ఎగ్జామ్స్లో రాబోతున్నాయి ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఎస్ఎస్సి బోర్డు స్వయంగా తయారు చేయించి ప్రతి డిఇలకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి పంపించడం జరిగింది దాని కాపీని మన దగ్గర ఉంది దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే ప్రతి సబ్జెక్ట్ అంటే తెలుగు నుంచి మొదలుకొని లాస్ట్ సోషల్ వరకు ప్రతి సబ్జెక్ట్లో ఫైనల్గా ఏం చదవాలి ఎలా చదవాలి అనేది డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్క్స్ అనేవి వస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక దీని గురించి మీరు మీ కన్సల్ట్ టీచర్తో కూడా మాట్లాడండి మీ టీచర్ గైడ్లైన్స్ని కూడా ఫాలో అవ్వండి అది ఇది కలిపి మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు సో ఇక తెలుగులో మనకి రెండు రకాల తెలుగులు ఉంటాయి ఒకటి జనరల్ తెలుగు రెండోది కాంపోజిట్ తెలుగు జనరల్ తెలుగు అంటే మామూలు తెలుగే కాంపోజిట్ తెలుగు అంటే ఏంటంటే తెలుగుతో పాటుగా సాంస్క్రిట్ కూడా కలిసి ఉంటుంది తెలుగు ప్లస్ సాంస్క్రిట్ కలిసి దాన్ని కాంపోజిట్ తెలుగు అంటారు కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే కాంపోజిట్ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటాయి కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే జనరల్ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటాయి సో అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే జనరల్ తెలుగు గురించి చూద్దాం మనం ఫస్ట్ జనరల్ తెలుగు గురించి చూసి ఈ జనరల్ తెలుగు తర్వాత కాంపోజిట్ తెలుగులోకి వెళ్దాం ప్రతి సబ్జెక్ట్లో నుంచి ప్రతి చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా కవర్ చేస్తాం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద మీ మార్క్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి సో మీరు చేసేది ఏం లేదు జస్ట్ దీన్ని ఫాలో అయిపోండి మీ ఇది మీరు మీ నోట్స్ టెక్స్ట్ బుక్ ఏదో పెట్టుకొని దాంట్లో టిక్ పెట్టుకోండి సో టిక్ పెట్టుకుని లేకపోతే రాసుకోండి ఇవి మాత్రమే చదవండి ఎందుకంటే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎక్కువ చదవడం నష్టం కాదు కానీ టైం మేనేజ్మెంట్ ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి టైంలో ఇక్కడ తెలుగు చదవలసిన అరవై రోజుల ప్రణాళిక అంటే మనకి తెలుగుకి కేటాయించింది కేవలం అరవై రోజులే వంద రోజుల యాక్షన్ ప్లాన్లో తెలుగుకి అరవై రోజులు అన్నమాట ఈ విధంగా ఈ యాక్షన్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది ఇది సాధారణ టీచర్లు తయారు చేయలేదా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటటువంటి చాలా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు దీన్ని తయారు చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళే రేపు క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు కొంచెం సీరియస్గా తీసుకోండి సో ఏవైతే ఇక్కడ రెండు ఇక్కడ మీరు చూడండి జనరల్ తెలుగు సిక్స్టీ డేస్ ప్లానింగ్ సో రోల్ నెంబర్ నెం నెంబర్ వన్ చదవవలసిన విషయాలు చదవవలసిన చదవనవసరం లేని విషయాలు ఇక్కడ చదవవలసిన విషయాలు అంటే కేవలం ఇవి మాత్రమే చదవండి మీరు కేవలం ఇవి మాత్రమే చదవండి చదవనవసరం లేనివి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ స్క్రీన్ మీద చదవనవసరం లేనివి ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒక క్లారిటీ రావాలి అనేది ఉద్దేశ ఉద్దేశం ఏవి చదవాలి ఏవి చదవకూడదు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూద్దాం చూడండి ఫస్ట్ లెసన్ జనరల్ తెలుగులో ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మాతృభావన ఉంది ఈ మాతృభావనలో మనం ఏం చదవాలి ఏం చదవకూడదు చాలా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ కేవలం చదవవలసిన విషయాలు కనుక మీరు చదివినట్లయితే నిజంగా చెప్తున్నాను తెలుగులో మంచి మార్కులు తెచ్చుకుంటారు దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు ఓకేనా అయితే ఇక్కడ మనం ఏంటంటే చదవటం మాత్రమే కాకుండా తెలుగులో మనం ఏం చేస్తామంటే జనరల్గా రాసేటప్పుడు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి చూసో చూడకుండా రాస్తూ ఉండాలి కేవలం ఓరల్గా చదివినంత మాత్రాన సరిపోదు అది తెలుగు కాదు ఏ సబ్జెక్ట్ అయినా సో ఎనీహౌ సో దాని గురించి ఎలా చదవాలి ప్రతి సబ్జెక్ట్ చదవడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ లెసన్ చూసినట్లయితే మాతృభావనలో ఏం చదవాలి ఆ అంటే ఫస్ట్ రోమన్లో ఆ అనేది ఆ అంటే ఏంటి వన్ అన్ ఫస్ట్ వన్ అనమాట ఆ ఏవి ఏమి అని ఉంది రెండోది శివరాజ శివరాజం తట ప్రతి పదార్థాలు భావాలు కవి పరిచయం ప్రతి పదార్థం ఇంకోసారి ఫస్ట్ నుంచి మాతృభావన ఆ ఏమి తర్వాత రెండోది వచ్చేసి శివరాజంతట ప్రతి పదార్థాలు భావాలు కవి పరిచయం నేపథ్యం ఇవి మాత్రం చదవండి ఫస్ట్ మనం ఒకసారి స్క్రీన్ ఇంకొంచెం పెద్దది చేసి ఏవి చదవాలో చూద్దాం ఆ తర్వాత ఏమి చదవకూడదు తర్వాత చూద్దాం ఓకే మనకు కావాల్సింది ఏంటి ఏం చదవాలి సో తర్వాత కవి పరిచయం నేపథ్యం తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మక వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటవ అభ్యాసం ఆ మొదటి ఆ రెండవ అలాగే రెండవ అభ్యాసంలో రెండవ రెండవ అభ్యాసంలో రెండవ చూడండి ఆ రెండవ అని కొంచెం ఆ ఆలు డిఫరెన్షియేషన్గా ఉంటాయి సో ఇంకోసారి క్లియర్గా చెప్తాను చూడండి మాతృభావన రెండవ మాతృభావన రెండవలో మీరు ఏమి అనేది ఉంది ఆ టాపిక్ రెండవది శివరాజంతట అది ప్రతి పదార్థాలు భావాలు కవి పరిచయం నేపథ్యం తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకలో ఒకటవ అభ్యాసం ఆ అలాగే ఆ మొదటి ఆ రెండవ రెండవ అభ్యాసంలో రెండవ అభ్యాసంలో కేవలం రెండవ మొదటి ఆ లేదు మూడవ అభ్యాసంలో మూడవ అభ్యాసంలో రైట్ మూడవ అభ్యాసంలో రెండవ ఆ పదజాల మొత్తం మీకు ఇక ఆ మొదటి ఆ రెండవ కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే ఆ అనేది వదిలేసి తర్వాత ఇస్తున్నాడు కదా టాపిక్ నేమ్ ఇస్తున్నాడు కదా ఇక్కడ చూడండి మూడవ అభ్యాసం రెండవ పదజాలం మొత్తం అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి రండి వ్యాకరణం వన్ టూ త్రీ ఫోర్ అభ్యాసాలు ఎక్సర్సైజెస్ ఎక్ససైజెస్ అభ్యాసాలంటే ఎక్సర్సైజెస్ ఇవి చూసారు కదా ఇక ఇదే లెసన్ నుంచి మనం ఏం చదవకూడదు ఇదే లెసన్ నుంచి మనం ఏం చదవకూడదో చూద్దాం ఓకేనా రైట్ మాతృభావన అనల జ్యోతుల అనల జ్యోతుల మా సర్దారుడు ప్రతి పదార్థాలు వ్యక్తీకరణ సృజనాత్మకత ఈ పద్యాలు గురించి చదవలసిన అవసరం లేదు చూడండి పద్యాలు సో మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని టిక్ పెట్టుకుంటే బాగుంటుంది అనల జ్యోతుల పద్యం ఒకటి మా సర్దారుడు అదొక పద్యం దాని ప్రతి పదార్థాలు వ్యక్తీకరణ సృజనాత్మకత ఇది మనకు అవసరం లేదు అలాగే ఫస్ట్ అభ్యాసం అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఈ రెండవ అభ్యాసంలో ఆ మూడో అభ్యాసంలో ఆ వ్యాకరణం అనునాసిక సంధి అనునాసిక సంధి సీస పద్యం అనునాసిక సంధి అవసరం లేదు సీస పద్యం అవసరం లేదు దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఏమి చదవకూడదు ఏమి చదవాలో ఈ లెసన్ మీద మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ లెసన్కి వెళ్దాం అమరావతి రెండవ లెసన్ అమరావతి ఈ అమరావతిలో ఏం చదవాలి ప్రత్యక్ష పరోక్ష కథనాలు ఇది చదవాలి అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం గ్రామర్లో వస్తుంది అమరావతిలో ప్రత్యక్ష పరోక్ష కథనాలతో పాటుగా అసితే అతిశయోక్తి అలంకారం అనేది చదవాలి ఇక ఇదే లెసన్ అమరావతిలో ఏం చదవకూడదు చాలా హెల్ప్ చేస్తుంది చూడండి పాఠం చదవలసిన అవసరం లేదు హోల్ లెసన్ అనేది ఇక్కడ అవసరమే లేదు జాగ్రత్త మీరు అర్థం చేసుకోండి చాలా లక్కీ మీకు సో కేవలం ఇవి మాత్రం చదవాలి ప్రత్యక్ష పరోక్ష కథనాలు అతిశయోక్తి అలంకారం మాత్రం చదివితే సరిపోతుంది ఆ పాఠం గురించి చదవలసిన అవసరం లేదు ఓకేనా రైట్ ఇది సెకండ్ లెసన్ మూడో లెసన్ జానపదుని జాబు జానపదుని జాబు ఈ జానపదుని జాబులు వ్యక్తీకరణ సృజనాత్మకత ఆ తర్వాత ఒకటవ అభ్యాసం ఆ ఈ ఒకటవ అభ్యాసంలో ఉన్నటువంటి ఆ ఆ అలాగే రెండవ అభ్యాసంలో రెండవ మూడవ అభ్యాసంలో మొదటి ఆ వ్యాకరణం చూసినట్లయితే వన్ టూ త్రీ అభ్యాసాలు పదజాలం మొత్తం కూడా చదవలసి ఉంటుంది జానపదుని జాబు జానపదుని జాబు దీంట్లో వ్యక్తీకరణ ఒకటి సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకత అదొక టాపిక్ ఒకటవ అభ్యాసం ఈ ఒకటవ అభ్యాసం నుంచి ఆ ఆ ఈ ఈ మూడు టాపిక్స్ చదవాలి రెండవ అభ్యాసంలో రెండవ మూడవ అభ్యాసంలో మొదటియా వ్యాకరణం ఒకటి రెండు మూడు అభ్యాసాలు ఈ ఒకటి రెండు మూడు అభ్యాసాలతో పాటుగా పదజాలం మొత్తం అనేది చదవాలి ఇదే లెసన్లో మనం ఏం చదవకూడదు సృజనాత్మకతలో సృజనాత్మకత అనే దాంట్లో ఆ సైడ్ హిటింగ్లో ఆ కాన్సెప్ట్లో ఒకటవ అభ్యాసంలో ఈ ఊ అసలు అవసరం లేదు ఈ ఊ అవసరం లేదు రెండవ అభ్యాసంలో ఆ అవసరం లేదు మూడవ అభ్యాసంలో నినాదాలు ప్ర ప్రాతాది సంధి మూడవ అభ్యాసం నుండి నినాదాలు స్లోగన్స్ అన్నమాట అలాగే ప్రాతాది సంధి గురించి మనకి అవసరం లేదు ఓకేనా రైట్ నాలుగోది చూడండి ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుందో నాలుగో లెసన్ వెన్నెల అసలు చదవనక్కర్లేదంట ఇది పూర్తిగా వెన్నె లెసన్ చదవక్కర్లా సో రైట్ మంచి రిలీఫ్ అసలు వెన్నెల లెసనే లేదు ఫ్రెండ్స్ మీరు చాలా అదృష్టవంతులు జనరల్ తెలుగు చదువుతున్న వాళ్ళు వెన్నెల లెసన్ చదవనవసరం లేదు సో ఇప్పటి వరకు మీరు ఎగ్జామ్ రాసినా విన్నా ఓకే నో ప్రాబ్లం సో ధన్యుడు నెక్స్ట్ లెసన్ ఫైవ్ ధన్యుడు నాలుగవ అభ్యాసం అంటే అభ్యాసం అంటే ఏం లేదు ఎక్సర్సైజ్ మీరు టెక్స్ట్ బుక్ తీసినట్లయితే చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది వీడియో చూస్తూ టెక్స్ట్ బుక్ నాలుగో లెసన్ అంటున్నా ఐదో లెసన్ అంటున్నా ధన్యుడు ధన్యుడు లెసన్ చూడండి అక్కడ నాలుగో అభ్యాసం ఉంటుంది ఆ నాలుగో అభ్యాసం దగ్గర ఆధునిక కవి ఆధునిక వచనం అని ఉంది ఆధునిక వచనం ఈ నాలుగో అభ్యాసం ఆధునిక వచనం ఇది ఒక్కటే ఉంది ఈ లెసన్ నుంచి ఇది ఒక్కటే ఉంది నెక్స్ట్ ఈ మిగతాది ఏమి చదవక్కర్లేదు ఈ లెసన్లో ఈ అంటే మీకు ఇక్కడ అర్థమైందా ఈ ఫిఫ్త్ లెసన్ ధన్యుల్లో ఎక్సర్సైజ్ నెంబర్ ఫోర్ అభ్యాసం ఫోర్ ఆధునిక కవ ఆధునిక వచనం ఈ ఆధునిక వచనం ఒక్కటే చదివితే సరిపోతుంది ఇంకా ఆ లెసన్ మొత్తం వదిలేయవచ్చు నెక్స్ట్ శతక మధురిమ శతక మధురిమ దీంట్లో ప్రతి పదార్థాలు చదవాలి మొత్తం భావాలు చదవాలి ఈ భావాలు ఏం చదవాలంటే ఒకటి రెండు మూడు అవసరం లేదు నాలుగు అవసరం లేదు ఐదు ఆరు ఒకటి రెండు ఐదు ఆరు భావాలు చదవాలి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఏం చదవాలి ఒకటవ అభ్యాసం ఆ ఆ మొదటి ఆ రెండవ ఆ ఇ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటవ అభ్యాసం ఆ రెండవ ఆ ఇ రెండవ అభ్యాసంలో మొదటి ఆ రెండవ మూడవ అభ్యాసంలో మొదటి ఆ తర్వాత వ్యాకరణం ఒకటవ అభ్యాసం వ్యాకరణం ఒకటవ అభ్యాసం ఇది శతక మధురిమ ఇది శతక మధురిమ నెక్స్ట్ మనం ఏం చదవకూడదు ఈ శతక మధురిమలో చదవకూడని కూడా చాలా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ రైట్ ఏం చదవకూడదు అంటే మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రతి పదార్థాలు ఆ పద్యాలు యొక్క ప్రతి పదార్థాలు అంటే మూడవ పద్యం నాలుగో పద్యం ఏడవ పద్యం ఎనిమిదో పద్యం తొమ్మిదో పద్యం ప్రతి పదార్థాలు దాని భావాలు కవి పరిచయాలు ఏమీ అవసరం లేదు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలు వచ్చేయండి దీంట్లో మూడో అభ్యాసం ఆ మూడవ అభ్యాసం మొదటి ఆ ప్రశ్నావళి ఉంటుంది దాన్ని వదిలేయండి విసర్గ సంధి అనేది ఇంకా రాదు ఇంతక పైన ఒక సంధి చూసాం ఇక్కడ ఒక సంధి విసర్గ సంధి అనేది రాదు ఓకేనా ఇది శతక మధురిమ ఏం చదవాలి ఏం చదవకూడదు రైట్ సెవెంత్ లెసన్ మా ప్రయత్నం మా ప్రయత్నం దీంట్లో జాతీయాలు వివరణ ఇది ఒకటే చదవాలి మీరు ఏం చేయాలంటే మా ప్రయత్నం అనే లెసన్లో జాతీయాలు వివరణ ఇదొకటే చదవాలి ఇక ఈ లెసన్ నుంచి ఏం చదవ మిగతా అది ఏమీ చదవక్కర్ల అదొక్కే ఒక్క కాన్సెప్ట్ ఈ లెసన్లో జాతీయాలు వివరణ చూడండి తెలుగు ఎంత చిన్నదైపోతుందో నెక్స్ట్ సముద్ర లంఘనం సముద్ర లంఘనం లెస్సన్ నెంబర్ ఎయిట్ లెస్సన్ నెంబర్ ఎయిట్ సముద్ర లంఘనం ఫైవ్ అంట చూపు ప్రతి పదార్థం చదవాలి భావం చదవాలి భావం అనేది రెండు మూడు నాలుగు ఆరు పద్యాల ఈ రెండు మూడు నాలుగు ఆరు పద్యాల భావాలు చదవాలి ఆ కవి పరిచయం చదవాలి ఆ నేపథ్యం ఈ సముద్ర లంఘనం లెస్సన్ యొక్క నేపథ్యం చదవాలి ప్రక్రియ చదవాలి ప్రక్రియ చదవాలి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఈ వ్యక్తీకరణ సృజనాత్మక కాన్సెప్ట్లో ఆ టాపిక్లో మనం ఏం చదవాలంటే ఒకటి రెండు మూడు నాలుగు అభ్యాసాలు ఈ అభ్యాసాలు చదివితే సరిపోతుంది ఐదు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐ నాలుగు అభ్యాసాల తర్వాత ఐదవ అభ్యాసం పూర్తిగా చదవలసిన అవసరం లేదు ఐదవ అభ్యాసంలో మొదటి ఆ రెండవ మొదటి ఆ రెండవ ఇవి చదవాలి ఓకేనా నెక్స్ట్ ఏడవ అభ్యాసం ఐదు తర్వాత ఏడవ అభ్యాసం ఏడవ అభ్యాసంలో మొదటి ఆ సంభాషణ మొదటి ఆ సంభాషణ అది చదివితే సరిపోతుంది ఓకేనా సముద్ర లంఘనం ఐదు తనచూపు ప్రతి పదార్థం భావం రెండు మూడు నాలుగు ఆరు పద్యాల భావాలు కవి పరిచయం నేపథ్యం ప్రక్రియ వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటి రెండు మూడు నాలుగు అభ్యాసాలు ఐదవ అభ్యాసంలో మొదటి ఆ రెండవ ఈ చదవాలి అలాగే ఏడవ అభ్యాసంలో మొదటి ఆ సంభాషణ మాత్రమే చదవాలి ఇక ఈ లెసన్లో ఏం చదవకూడదు సముద్ర లంఘనంలో ఏడు ఎనిమిది పద్యాలు దాని భావాలు అవసరం లేదు ఏడు ఎనిమిది పద్యాలు దాని భావాలు అవసరం లేదు వ్యక్తీకరణ సృజనాత్మకత అనే దాంట్లో నుంచి ఏడవ అభ్యాసం ఏడవ అభ్యాసం లేఖ ఏడవ అభ్యాసంలో ఆ ఆలో లేఖ ఉంది అది అవసరం లేదు వ్యాకరణంలో నుగాగమ సంధి నుగాగమ సంధి ఇది అవసరం లేదు తర్వాత యుక్త పదగ్రస్తం యుక్త పదగ్రస్తం ఇది కూడా అవసరం లేదు వ్యాకరణంలో రెండు రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ మనం చదవక్కర్లేదు ఒకటి నుగాగమ సంధి రెండవది యుక్త పదగ్రస్తం తర్వాత నైన్త్ లెసన్ చూద్దాం నైన్త్ లెసన్ చూద్దాం మాణిక్య వీణ ఈ మాణిక్య వీణలో శ్లేష అలంకారం ఒక అలంకారం గురించి చదివితే సరిపోతుంది మీరు చదవాలనుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది శ్లేష్ శ్లేషాలంకారం అలంకారం మిగిలినది ఏది అవసరం లేదు ఈ నైన్త్ లెసన్లో ఓకే పదవ లెసన్ గోరంత దీపాలు ఈ గోరంత దీపాల్లో కవి పరిచయం నేపథ్యం కవి పరిచయం చదవాలి లెసన్ యొక్క కవి పరిచయం చదవాలి నేపథ్యం చదవాలి వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటవ అభ్యాసం ఆ అలాగే ఈ రెండవ అభ్యాసం మొదటి ఆ రెండవ తర్వాత మూడవ అభ్యాసంలో మొదటి ఆ వ్యాకరణం ఒకటవ అభ్యాసం పదజాలం ఇది మీరు చదవవలసింది ఇంకోసారి చూద్దాం గోరంత దీపాలు కవి పరిచయం నేపథ్యం వ్యక్తి కవి పరిచయం నేపథ్యం చదవాలి ఆ తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత దీని నుంచి ఒకటవ అభ్యాసంలో ఆ మొదటి ఆ మొదటి ఆ రెండవ ఈ చదవాలి అలాగే రెండవ అభ్యాసం నుండి మొదటి ఆ రెండవ చదవాలి మూడవ అభ్యాసం నుంచి మొదటి ఆ చదవాలి ఆ తర్వాత వ్యాకరణంలో ఒకటవ అభ్యాసం ఒకటవ అభ్యాసం పూర్తిగా చదవాలి ఆ తర్వాత పదజాలం అనేది చదవాలి ఇది గోరంత దీపాల్లో చదవలసింది తర్వాత ఇదే గోరంత దీపాల్లో ఏం చదవకూడదు అంటే వ్యక్తీకరణ సృజనాత్మకత అనేది ఆ సైడ్ హెడ్డింగ్లో ఒకటవ అభ్యాసంలో రెండవ రెండవ ఈ రెండవ మొదటి సారీ గోరంత దీపాలు ఈ లెసన్లో వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటవ అభ్యాసం రెండవ ఆ ఈ వ్యాకరణలో నాకు ఐఎమ్ నాట్ తెలుగు టీచర్ సో చూడండి వ్యాకరణలో ఇది చుత్ సంధి అనుకుంటా ఇది ప్రొనౌన్సేషన్ నాకు రాట్లా సారీ టు సే చుత్వ సంధి ఇది ఓకే ఇది చదవలసిన అవసరం లేదు గోరంత దీపాలు తర్వాత తర్వాత పదకొండవ లెస్సన్ లెవెంత్ లెసన్ ఈ లెవెంత్ లెసన్లో వేద పురాణ వేద పురాణ అనపుడు వేద పురాణ టాపిక్ ఒకటి అనపుడు పద్యాల ప్రతి పదార్థాలు అంటే ఈ వేద పురాణ అనపుడు యొక్క పద్యాల దాని ప్రతి పదార్థాలు పదకొండవ పద్యం ఓ మునేశ్వర ఓ మునేశ్వర పద్యభావం తర్వాత అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా భిక్ష అనేటటువంటి లెసన్లో వేద పురాణ అనప్పుడు పద్యాలు ప్రతిపదార్థాలు కానీ పదకొండవ పద్యం ఓ మునీశ్వర భావం చెందితే సరిపోతుంది అక్కడ పద్యం అనేది అవసరం లేదు ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత దాంట్లో ఒకటవ అభ్యాసం మొదటి ఆ రెండవ అభ్యాసం రెండవ ఆ మూడవ అభ్యాసం మొదటిగా పదజాలం మొత్తం తర్వాత పదజాలం మొత్తం చదవాలి వ్యాకరణంలో వచ్చేసి ఒకటి కామ మూడు అభ్యాసాలు చదవాలి ఒకటి కామ మూడు అభ్యాసాలు చదవాలి ఇది భిక్ష లెసన్లో చదవలసిన అంశాలు ఇదే భిక్ష లెసన్ నుంచి మనం ఏం చదవకూడదు భిక్ష రెండవ కటంబుగా పద్య ప్రతిపదార్థం భావం చదవకూడదు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం భావం అసలు ఈ పద్యమే అవసరం లేదు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఏమి చదవకూడదు అంటే ఒకటవ అభ్యాసం రెండవ మూడవ అభ్యాసం రెండవ కవిత అంట రెం మూడవ మూడవ అభ్యాసంలో రెండవ ఆలో కవిత ఉంది అది చదవద్దు వ్యాకరణం రెండవ అభ్యాసం ఈ వ్యాకరణం రెండవ అభ్యాసం ఈ తర్వాత మీకు ఇక్కడ ఇవన్నీ కొంచెం ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం చిరాగేసిద్ది కానీ ఒకసారి గనక మీరు ఒక గంట టైం దీనికి కేటాయిస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అంటే ఏంటి ఫైనల్గా మనం ఏం చదవాలి ఏం చదవాలి అనేది మాత్రమే క్లియర్గా తెలుస్తుంది అనుకోండి అది మాత్రం చదివారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో మంచి మార్క్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా ఇక చూడండి లాస్ట్ ట్వెల్త్ లెసన్ ఐ థింక్ సో ఈ ట్వెల్త్ లెసన్లో చిత్రగ్రీవం చిత్రగ్రీవం ఈ చిత్రగ్రీవంలో వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఒకటవ అభ్యాసం మొదటి ఆ రెండవ అలాగే రెండవ అభ్యాసంలో మొదటి ఆ రెండవ తర్వాత అభ్యాసాల తర్వాత పదజాలం ఈ పదజాలం ఒకటి కామ రెండు పదజాలంలో ఒకటి కామ రెండు అభ్యాసాలు చదవాలి తర్వాత వ్యాకరణం వచ్చేసి ఒకటి కామ మూడు అభ్యాసాలు చదవాలి అంటే చిత్ర గ్రీవం ఒకసారి చూసినట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత దీంట్లో ఒకటవ అభ్యాసంలో మొదటి ఆ రెండవ చదవాలి తర్వాత రెండవ అభ్యాసం చూసినట్లయితే దాంట్లో కూడా మొదటి ఆ రెండవ ఉన్నాయి తర్వాత పదజాలంలో చూసినట్లయితే ఒకటి రెండు అభ్యాసాలు ఉన్నాయి ఇక వ్యాకరణం చూసినట్లయితే ఒకటి మూడు అభ్యాసాలు ఉన్నాయి ఇదే లెసన్ నుంచి ఇదే లెసన్ నుంచి మనం ఏం చదవకూడదు చిత్రగ్రీమంలో చాలా తీశారు చూడండి ఏం చదవకూడదు చాలా తీశారు చూడండి వ్యక్తీకరణ సృజనాత్మకత వ్యక్తీకరణ సృజనాత్మకతలో రచయిత పరిచయం అవసరం లేదు ఉద్దేశం రచయిత పరిచయం ఉద్దేశం పదజాలంలో మూడు నాలుగు అభ్యాసాలు అవసరం లేదు ఇక వ్యాకరణం విషయానికి వస్తే రెండవ అభ్యాసం మొదటి ఆ రెండవ మొదటి ఆ రెండవ మొదటి ఈ ఇది అవసరం లేదు నాలుగవ అభ్యాసం నాలుగవ అభ్యాసంలో కంద పద్యం నాలుగవ అభ్యాసంలో కంద పద్యం ఉంది ఆ కంద పద్యం లో సీసం కందం ఆటల వెలది తేట గీత ఉండవు కంద పద్యంలో నుంచి కంద పద్యంలో నుంచి ఇవి ఉండవు అంటున్నానా సో మీరు కొంచెం అర్థం చేసుకోండి కంద పద్యంలో సీసం కందం ఆట వెలది తేట గీతి ఉండవు ఈ చిత్రగీవం నుంచి ఇవి ఉండవు ఓకేనా ఇది జనరల్ తెలుగు ట్వెల్వ్ లెసన్స్ జనరల్ తెలుగు మనం ట్వెల్వ్ లెసన్స్ వరకు చూసాం సో వీడియో ఇంకా చెప్పినట్లయితే లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇమీడియట్లీగా నెక్స్ట్ వీడియో ఇప్పుడే రికార్డ్ చేసేస్తా చేసేసి ఇది పోస్ట్ చేసేగానే అది కూడా చేసేస్తా అయితే మీరు చూపించే రెస్పాన్స్ని బట్టి నేను చెయ్యాలా వద్దా అనేది ఉంటుంది సో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అంటే చేసిన దానికి ఒక ఇది ఉంటుంది ఎనీహౌ సో మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది ఇప్పుడు టెన్త్ రాయబోతున్నారు సో మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇది యూజ్ఫుల్ మెటీరియలే కాబట్టి సో మీరు షేర్ చేసినట్లయితే నిజానికి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కరెక్టా ఇది జన్యునా ఇదా అనేది డౌట్స్ అనేది రైజ్ చేయకండి సో మీకు ఇష్టం ఉంటే చూడండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యుని యాజ్ ఏ టీచర్గా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నేను చేయగలుగుతుందని లేకపోతే నేను సో చేసేవాడిని కాదు అది ఒకటి అర్థం చేసుకోండి ఇది ఫేకా జన్యునా అలాంటి కామెంట్స్ ఏం చేయవద్దు మీకు ఇష్టం ఉంటే చూడండి ఎందుకంటే యాజ్ ఏ టీచర్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను ఎనీహో మీరు సపోర్ట్ చేసినట్లయితే మిగతా అన్ని సబ్జెక్టులు చేస్తాను సో రేపటి రోజున మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ నథింగ్ ఎల్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ